खबरदार 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 पाकिस्तान खबरदार 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 चाइना चाइना देना उत्तर प्रोत्साहित कर दो प्रोत्साहित कर दो प्रोत्साहित कर दो देना उत्तर प्रोत्साहित कर दो प्रोत्साहित कर दो प्रोत्साहित कर दो खबरदार चाइना खबरदार 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 चाइना खबरदार 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 चाइना वन वासी गारु జనజాగరణ సమితి సామాజిక సంస్థ అధ్యక్షుని చైనాకు అతిపెద్ద మార్కెట్ భారతదేశం భారతదేశం ద్వారా దాదాపు 3 లక్షల కోట్ల ఆదాయాన్ని చైనా పొందుతుంది కానీ చైనా వక్రబుద్ధిని పోనించుకోకుండా పాకిస్తాన్కు మద్దతిస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది కనుక భారతీయులందరూ విజ్ఞతతో ఆలోచించి చైనా వస్తువులను అదే విధంగా చైనా క్రాకర్స్ను స్వచ్ఛందంగా కొనడం మానేయాలి అదే విధంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశంలో పారిశ్రామిక ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం కోసం చిన్న మధ్య తరహా పెద్ద తరహా పరిశ్రమలకు పెద్ద మొత్తంలో యొక్క ఏదైతే రాయితీలు అదే విధంగా రుణాలు ఇవ్వాలి అదే విధంగా మన దేశంలో నైపుణ్యాలకు తక్కువ లేదు కనుక ప్రతి ఒక్క యువత చైనా కంటే మించిన వస్తువును ఇక్కడ తయారు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈొక్క చైనా మనం ఏదైతే మసూదు అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని యుఎన్ లో మనం పిటిషన్ వేయడం జరిగింది కానీ చైనా ఉగ్ర పాకిస్తాన్కు మద్దతిస్తూ ఆయొక్క పిటిషన్ ను తన యొక్క వీటో అధికారంతో తొలగించడం జరిగింది కనుక కేంద్ర ప్రభుత్వం ఈొక్క క్రాకర్స్ చైనా నుండి అక్రమంగా దిగుమతి అవుతున్నాయి ఆయొక్క దిగుమతులను అడ్డుకోవాలి అదే విధంగా ఈొక్క విషపూరితమైనటువంటి చైనా క్రాకర్స్ ను కొనకోకుండా భారతీయులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము।